విశాఖలో పరిపాలనా భవనాలు సిద్ధమయ్యాయి. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులకు అవసరమైన నివాస కార్యాలయ భవనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకోసం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. అక్కడ మంత్రులు, కార్యదర్శులు, అధికారులు విధులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. విశాఖ నగరంలో అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన పరిపాలన నివాస ప్రాంతాలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటుగా ఋషికొండలోని మిలీనియం టవర్స్ని క్యాంప్ ఆఫీసుల ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు మనం చూస్తున్న మిలీనియం టవర్లో మంత్రులకు సంబంధించిన కార్యాలయాలు, అలాగే సెమినార్ హాల్స్, అలాగే సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. మొత్తం చూసుకుంటే దాదాపు 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు చూస్తున్న ఇది మిలీనియం టవర్. ఈ టవర్లో రెండు విభాగాలు ఏబీబీ బ్లాక్లుగా రెండు బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంత్రుల కార్యాలయాలు ఏర్పాటుకు దాదాపుగా 2,27,000 చదరపుల అడుగుల స్థలం కావాలని గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మిలీనియం టవర్లో 175,000 చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉండడంతో ఏమాత్రం కూడా కార్యాలయాల ఏర్పాటుకు అదనపు ఖర్చు అయ్యే అవకాశం, అలాగే ఇతర వ్యయాలు కూడా లేకుండా ఈ మిలీనియం టవర్లో అన్ని రకాల ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, అలాగే మంత్రులకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ దశలో ఇప్పుడు మనం వాస్తవానికి చూసుకుంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి టైంలో ఈ ఋషికొండ ఐటీ సెజ్లో ఐటీ అభివృద్ధి కోసం వివిధ రకాల భవనాలను నిర్మించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఐటీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ మిలీనియం టవర్ను ప్రభుత్వ శాఖలకు కేటాయించడం ద్వారా అదనపు భారం ప్రభుత్వంపై ఏమాత్రం కూడా లేని పరిస్థితుంది. అలాగే ప్రజల జీవనానికి సహజంగా మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన వల్ల కొన్ని రకాలుగా ప్రజలకు సాంకేతికంగా అలాగే ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఉండే పరిస్థితుంది. అయితే ఇది విశాఖ నగరానికి దూరంగా ఉండడం, అలాగే ఐటీ హిల్స్ మీద ఉండడంతో ఏమాత్రం కూడా ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేని పరిస్థితుంది. మొత్తానికి ప్రభుత్వం తొలి దశ నుంచి కూడా వికేంద్రీకరణ దశలో ఈ విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదనలు చేశారు. అయితే ఇటీవల విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అధికారులతో కూడిన కమిటీ నివేదిక ఆధారంగా ఇక్కడ మిలీనియం టవర్లో మంత్రుల కార్యాలయాలతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో ఈ ప్రక్రియ జరుగుతుందని తొలి దశలో గతం నుంచి కూడా అంచనాలు వేస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు ఈ కార్యాలయం లభించడం ఒక రకంగా ఈ కార్యాలయంలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు, అలాగే మంత్రులకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే నివేదిక ద్వారా సిఫార్సు చేయడం ఒక రకంగా మంచి పరిణామంగానే ప్రజలు భావిస్తున్నారు. ఏమాత్రం కూడా ప్రజలపైన అలాగే ప్రభుత్వంపై అదనపు భారం లేకుండా, అలాగే ప్రజలకు అసౌకర్యం లేకుండా మంత్రుల కార్యాలయాలు ఒక రకంగా ఈ నివేదిక బట్టి అధికారులు సూచించడం మంచి పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, మిలీనియం టవర్స్ నుంచి. ఇక విశాఖలోని వేర్వేరు ప్రభుత్వ శాఖల ఆఫీసుల్లోని మంత్రుల, విభాగాధిపతుల ఆఫీసులను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు నగరంలోని దాదాపుగా 34 ప్రభుత్వ ఆఫీసులను ఎంపిక చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ, ఇప్పుడు నేనున్న ఈ గిరిజన సాంస్కృతిక విభాగానికి సంబంధించిన ప్రాంతంలో గిరిజన విభాగానికి సంబంధించిన వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో గిరిజన విభాగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మంత్రి కార్యాలయాన్ని కూడా ఇక్కడ కొనసాగించాలని నిర్ణయించారు. దాదాపుగా 4 అంతస్తుల ఈ భవనంలో చాలా వరకు ఖాళీ స్పేస్ కూడా ఉన్న దశలో ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖతో పాటు సీఎం కార్యాలయానికి సంబంధించిన కొందరు సిబ్బందికి కూడా అవసరమైన ఆఫీస్ కార్యకలాపాలు కూడా ఇక్కడ అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది. నిజానికి చూసుకుంటే ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అలాగే సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నియమించిన నివేదికలో వేరువేరు ప్రాంతాల్లో గుర్తించిన భవనాల్లో ఇది ఋషికొండ సమీపంలో ఉన్న ఈ భవనం కూడా ఒకటి. అయితే గతంలో కేవలం కొన్ని రకాల అధికారులు మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో చాలా వరకు స్థలం ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ భవనం పూర్తి స్థాయిలో గిరిజన శాఖతో పాటు సీఎం కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులకు అవసరమైన కార్యకలాపాలకు కూడా ఉపయోగపడే రీతిన ఇప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, ఋషికొండ నుంచి. వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన ప్రత్యేక గదులు, ఆఫీసులను విమ్స్లో గుర్తించారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగించడమే కాకుండా వివిధ విభాగాధిపతులను కూడా విశాఖ కేంద్రంగా పనిచేయించే క్రమంలో వేరువేరు భవనాలను గుర్తించారు. అందులో చూసుకుంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి, మొత్తం ఒక మిలీనియం టవర్లో అత్యధిక భాగం మంత్రులు మంత్రులకు సంబంధించిన విభాగాధిపతులకు స్థలాలు, అలాగే ఆఫీసును కేటాయిస్తే మిగతాది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎక్కువ విభాగాలు, మంత్రి కార్యాలయంతో పాటు ఇతర విభాగాలను కూడా విమ్స్లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను నిర్మించడానికి ప్రతిపాదన చేశారు. ఆ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే కాకుండా ఈ భవనాలు నిర్మించడంతో ఇప్పుడు ఎలాంటి ఆర్థిక భారం, అలాగే ఇతర భారాలు లేకుండా కూడా సీఎం కార్యాలయంతో పాటు ఇతర వ్యవహారాలు నడిపించడానికి వేరువేరు ప్రభుత్వ భవనాలని అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు మనం చూస్తున్న ఇందులో చూసుకుంటే ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు మినిస్టర్ ఆఫ్ హెల్త్ కూడా ఇందులో ఉండడమే కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన కొందరు ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక మనం చూస్తున్న ఇటువైపు చూసుకుంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖ కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు రానున్న కాలంలో ఇక్కడ జేడీ కార్యాలయంతో పాటు ప్రధాన కార్యాలయం, అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి కార్యాలయాన్ని కూడా ఇక్కడ కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తానికి చూసుకుంటే విశాఖలో మిలీనియం టవర్తో పాటు దాదాపు 34 భవనాలను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేశారు. అందులో విశాలంగాను, అలాగే విశాఖ నగరానికి ప్రధానంగా హైవేకి, అలాగే విశాఖ బీచ్కి అందుబాటులో ఉన్న విమ్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఉపయోగపడే వాతావరణం కనిపిస్తుంది. ఈ దశలో ఎప్పుడైనా కార్యాలయం ప్రారంభించినప్పటికి కూడా అందుబాటులో ఉండే రీతిన ఇక్కడ ఇప్పటికే గదులు, అలాగే భవనం కూడా అందుబాటులో ఉండడంతో ఏమాత్రం కూడా ఆర్థిక భారం ఇతర వ్యయాలు లేకుండా కూడా ఇక్కడ ఇతర శాఖలు, ప్రధానంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ, అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే సమీపంలో ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను, అలాగే వాటి మంత్రిత్వ శాఖ కార్యాలయాలను కూడా కొనసాగించడానికి అనువైన పరిస్థితి ఉంది. ఆ మేరకే ఇప్పటికే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అధికారులతో కూడిన కమిటీ కూడా ఆ మేరకు నివేదిక ఇవ్వడంతో ఆ రకంగా కూడా పనులు ముందుకు సాగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అభివృద్ధి చేయడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. ఏపీలో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం జగన్ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారన్నారు. ఈరోజు వైజాగ్ మీద కన్నా వైజాగ్కి వెళ్తే అమరావతిలో వాళ్ళ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది, వాళ్ళు కట్టుకున్న అవినీతి సామ్రాజ్యం మొత్తం 0 అయిపోతుందన్న భయం తెలుగుదేశం పార్టీలో వారికి కొమ్ము కాస్తున్న పచ్చ ఛానళ్ళకి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమరావతిలో ఈ పచ్చ ఛానళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వారి బినామీలు అందరూ కూడా ఉన్నారనేది అసెంబ్లీలో బుగ్గన గారు పేర్లతో సహా ఎకరాలతో సహా చెప్పడం జరిగింది. సో ఈరోజు వారి భయం అంతా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినది మొత్తం కూడా 0 అవుతుందన్న భయమే తప్ప మరొకటి కాదు. వారికి ఏం అమరావతి మీద ఎటువంటి ప్రేమ లేదు. వాళ్ళకి ప్రేమ ఉంటే పర్మనెంట్గా అక్కడ రాజధానిని కట్టుంటారు, అన్ని టెంపరీలు కట్టుండరు. అండ్ రెండోది, ఈరోజు వైజాగ్ అనేది కరెక్ట్ ప్లేసు రాజధానిగా ఉండటానికి. సో అన్ని వసతులతో అన్నీ, అంటే ఒక రాజధానికి ఉండాల్సిన అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం ఎలాగైతే దెబ్బతిని ఆంధ్రాకి వచ్చి ఈరోజు రాజధాని లేకుండా మన ఇన్కమ్ అంతా కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు వల్ల వదులుకొని, ఆస్తులు వదులుకొని ఎంత కష్టపడ్డామో మనం చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి భవిష్యత్తులో మళ్ళీ 3 ప్రాంతాల మధ్య రాకూడదు. 3 ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సమానమే నాకు, కాబట్టి సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకొచ్చారు. కానీ ఆయనేం కడపలో ఎత్తుకుపోయి పెట్టుకుంటే మీరు మాట్లాడిన అర్థం ఉంటుంది. ఈరోజు వైజాగ్, అమరావతి, కర్నూలు, సో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పచ్చ ఛానళ్ళు ఎంత విషం చిమ్మినా కూడా అది వాళ్ళనే దహించి వేస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీను, ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి నష్టం జరగదు.